నాకు శిల్లు వడ్డట్టే ఉంది. పొద్గాల లేదు, రాత్రి లేదు, ఒకటే జోరాన గింత గెర్విస్తలేదు. బయటికి వెళ్దామంటేనేమో ట్రాఫిక్ తోటి సుక్కలు కనబడుతున్నాయి. శీమల్లెక్క గదులుతున్నాయి బండ్లు కూడా. మనకాన్నే గిట్లుంటే గుజరాత్ ఢిల్లీలా వామ్మో చెప్పుడు కంటే చూపిస్తేనే తెలుస్తుంది. అబ్బరే కొడుక, సముద్రంలో పడవలు మునుగుతున్నట్టున్నాయి. సునామీ వచ్చిందేమో అన్నట్టే ఉన్నది కదా చూస్తుంటే. కానీ సముద్రంలోకి పడవలు పోలే, సముద్రమే రోడ్ల మీదకి వచ్చింది. జోరు వానలకు దక్షిణ గుజరాత్లో కింది బాదుకున్న ఏరియాలన్నీ మునిగిపోయినాయి. అక్కడ పార్క్ చేసి ఉన్న కార్లన్నీ కొట్టుకపోతున్నాయి, మునిగిపోతున్నాయి కూడా. ఇట్లా ఈ ఆనలకు రిజర్వాయర్లు కూడా నిండినాయి. ఇక జరంతా అందరున్న ఏరియాలు అయితే చెరువులు నదులే అయినాయి. ఇట్లా ఇక ఇది ఇట్లుంటే 45 ఏండ్ల తర్వాత తాజ్మహల్ గూడెం వరద వచ్చింది. చూస్తురా, తాజ్మహల్ గూడెం దాటుతున్నాయి నీళ్లు. బగ్గ ఆనలతోటి యమున నది పొంగి పొరల బట్టి అప్పుడెప్పుడో 1978లో దాకినాయట వరద నీళ్లు. ఈ తాప ఇయ్యల దాకినాయి. మరి చూతురు కదా, అవసరం ఉంటేనే బయటికి ఓర్రి, లేదంటే ఇంట్లో ఉండుడే ఉత్తమం. ఏమంటున్నాం?